ఇప్పుడు ఎగ్జామ్లో ఇలాంటి వీటి మీద ఇస్తారు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైంది ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మీద ఎప్పుడూ ఒకటి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఇన్ఫ్లేషన్ మీద ఇక్కడ కొన్ని పెట్టాను ఇంకా కొత్త కొత్త పేర్లు ఉంటాయి ఒక ఒక థర్టీన్ ఫోర్టీన్ ఉంటాయి బట్ మోస్ట్లీ ఎగ్జామ్స్లోని ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతారు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే హెడ్లైన్స్ కోసం రాసే ఉంటాయి రా ఫిగర్స్ అంటే జస్ట్ ఈరోజు ఇన్ఫ్లేషన్ మనకి ఇంత పెరిగిందంటారు కొన్ని అంటే ఒక హెడ్లైన్ క్రియేట్ చేస్తుంది అనమాట ఈ ద్రవ్యోల్బణంతో అలాంటి వాటిలన్నింటినీ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు అందులో అన్నీ కలిపిస్తారనమాట మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కలిపి ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తారనమాట ఒక రా ఫిగర్ ఉంటుంది ఈరోజు ఇన్ఫ్లేషన్ మనకి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సో లేదా సడన్గా తగ్గిపోయింది ఫోర్ పర్సెంట్ అంటారు అది రా ఫిగర్ అనమాట బట్ దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం కోర్ ఇన్ఫ్లేషన్ అంటే హెడ్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాలోంచి ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ పక్కన తీసేస్తారనమాట దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు ఎందుకంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ ఈరోజు పెరిగితే రేపు తగ్గిపోవచ్చు అవి అవి చేంజ్ అవుతాయి బట్ కోర్ ఇన్ఫ్లేషన్కి కొన్ని కారణాలు ఉంటాయి దాన్ని హెడ్లైన్ ఇన్ఫర్మేషన్లోంచి ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ యొక్క మెజర్మెంట్ రేట్ ఇంట్ర ఇన్ఫ్లేషన్ రేట్ తీసేస్తే దాన్ని మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు తర్వాత స్టాగ్ ఫ్లేషన్ రిసెషన్ టైంలోని ఇన్ఫ్లేషన్ జరిగిందనుకోండి అప్పుడు దాన్ని స్టాగ్ ప్లేషన్ అంటారు ఆల్రెడీ ఆర్థిక మాంద్యం ఉంది ఆర్థిక మాంద్యం సిచ్యువేషన్లో కూడా ఇంకా రేట్లు పెరిగిపోయి అనుకోండి అక్కడ అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి దాన్ని స్టాగ్ ఫ్లేషన్ అంటారు అప్పుడు ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనమాట ఆర్థిక మాంద్యం అంటే ఉద్యోగాలు పోతాయి లే ఆఫ్లు అవుతాయి అంటారు చూడండి సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయినా కూడా మనకి రిసెప్షన్ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు కూడా ధరలు పెరిగిపోతున్నాయి అనుకోండి దాన్ని స్టాగ్ ఫ్లేషన్ అంటారు డీఫ్లేషన్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం ధరలు పూర్తిగా తగ్గిపోయినా కూడా మంచిది కాదు దాన్ని డీఫ్లేషన్ అంటారు సో ధరలు పూర్తిగా తగ్గినా మళ్ళీ జనాలు ఎక్కడ ఏమీ కొనరు కదా ఎందుకంటే ఈరోజేమో ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ఎకరం స్థలం కొన్నాం అనుకోండి అది నెక్స్ట్ వీక్ యాభై లక్షలు అయిపోయింది అనుకోండి అంత సడన్గా డిఫ్లేట్ అయిపోతే ఎవరు కొంటారు ఎవరు కొనరు సో పూర్తి డీఫ్లేషన్ మంచిది కాదు ఎక్కువ ఇన్ఫ్లేషన్ మంచిది కాదు ఈక్వలి ఉండాలి దాట్స్ అ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్స్ అండ్ ది ఎకానమిస్ రీఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఆఫ్టర్ ఎకనామిక్ రికవరీ ఇప్పుడు చూడండి పాండమిక్ మనకి ఇంకా థర్డ్ వేవ్ లేదు లేకపోతే ఇంకా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఇంక ఎకానమీ స్లోగా రికవర్ అవుతుంది అంటే ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ రావట్లేదు ఈ కోవిడ్ కేసులు తగ్గిపోవడం ఈ టెస్ట్ కేసులు తగ్గిపోవడం పాజిటివిటీ రేట్ తగ్గిపోవడం తర్వాత అందరికీ ఇనాక్యులేషన్ జరిగిపోయింది అందరికీ సెకండ్ డోస్ డోస్ ఆఫ్ జాబ్స్ ఇచ్చేశారు వ్యాక్సినేషన్ జాబ్స్ అని అనుకున్నారనుకోండి అప్పుడు అందరికీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఎకానమీ మెల్లగా రియాక్ట్ రికవరీ అవుతుంది అప్పుడు సడన్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది చూడండి ఎందుకంటే నమ్మకం వస్తుంది జనాలకి ఖర్చు పెట్టడం మొదలు అప్పుడు చూడండి గవ మెల్లగా గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి అది రీఫ్లేషన్ అంటాం ఆ పీరియడ్లో ఎకనామిక్ రికవరీ అవ్వగానే వెంటనే ధరలు పెరుగుతాయి చూడండి దాన్ని రీఫ్లేషన్ అంటారు ఇన్ఫ్లేషన్ అంటే గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగిపోతున్నాయని తెలుసు గవర్నమెంట్ మాత్రం పట్టించుకోవట్లేదు ఏ మెజర్స్ తీసుకోవట్లేదు అంటే మనీ సప్లైని తగ్గించట్లేదు లేకపోతే ఏమీ కొత్త మెజర్స్ తీసుకోవట్లేదు అని అనుకున్నాం అనుకోండి లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచట్లేదు ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి సిఆర్ఆర్ రేట్స్ అని రివర్స్ రిపో రేట్ అని ఎస్ఎల్ఆర్ అని తర్వాత ఇవేమీ కూడా ఏమీ చేయట్లేదు అనుకోండి అప్పుడు దాన్ని ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే వదిలేశారు ధరలు వాటి మట్టి వాటి పెరగడమే ఇంకా గవర్నమెంట్ పట్టించుకోవడం లేనప్పుడు ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటారనమాట తర్వాత వేజ్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైనా ఒక ఉద్యోగాల్లో అక్కడ స్కిల్ షార్టేజ్ ఉందనుకోండి అక్కడ ఎంత డబ్బైనా ఇచ్చి వాళ్ళని తీసుకోవాలి అప్పుడు ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారు ఆ జీతం ఇస్తున్నారు దాన్ని వేజ్ ఇన్ఫ్లేషన్ అంటారు తర్వాత క్రీపింగ్ అంటే మెల్లగా చేప కింద నీళ్ళ అలా పెరుగుతుంది అనుకోండి మోడరేట్ ఇన్ఫ్లేషన్ అంటాం ఓకే లేదు చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు చూడండి మనకి పెట్రోల్ ప్రైస్ టక్ 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 అని పెరిగిపోయింది మనకి ఒక వన్ ఇయర్ టూ టూ ఇయర్స్ టైంలోని అది గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారనమాట అంటే గ్యాలప్ అవుతుంది పరుగులు తీస్తుంది ర్యాపిడ్ పేస్లో జరుగుతుంది అది చాలా డేంజరస్ టు ఎకానమీ అయితే ఒక ప్రోడక్ట్ మీద జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు బట్ అన్ని వస్తువులు అప్పటప్పుడు మీరు పెరిగిపోతున్నాను ఇప్పుడు జింబాబ్వేలో కానీ వెనిజిలో కానీ వాళ్ళ ఒక నాలుగు లక్షల రూపాయలు పట్టుకొని వెళ్తే కరెన్సీ ఒక కేజీ బియ్యం వచ్చేవన్నమాట అంటే అంత ఫాస్ట్గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయినా కూడా కరెన్సీకి జీరో వాల్యూ ఉంటుంది అంటే ఒక బస్తా కరెన్సీ నోట్లు పట్టుకొని వెళ్తే ఒక కేజీ బియ్యం పట్టుకొని వస్తున్నారు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతే ఆ దేశాలు బ్యాంక్ అయిపోతాయి అలాంటి సిచ్యువేషన్ ఇన్ఫ్లేషన్ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి లేదంటే దేశాలు గ్రీస్ కానీ తర్వాత జింబాబే కానీ వెనిషిలో కానీ ముందే ఈ మధ్య కాలంలోనే ఈ కాంటెంపరీ యుగంలోనే జరిగిన ఎగ్జాంపుల్స్ అవి అవన్నీ నాశనం అయిపోయినాయి ఇన్ఫ్లేషన్ని సరిగా కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల సో ఇవి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సో నేను చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను ఇప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్తో మీరు టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసినా గూగుల్ సెర్చ్లో వాట్ ఈజ్ హెడ్లైన్ ఇన్ఫర్మేషన్ కోర్ ఇన్ఫర్మేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ స్టాక్ ఫ్లేషన్ బట్ ఎప్పుడైనా అర్థం చేసుకునేటప్పుడు ఈజీ లాంగ్వేజ్లోనే మీరు అర్థం చేసుకోండి ఈజీ ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటే అప్పుడు అది ఎప్పటికీ మీతో ఉంటుంది లేదనుకోండి మళ్ళీ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్కి ఒక ఆరు ఏడు లైన్ నోట్స్ రాస్తున్నారు అనుకోండి ఈ టెన్ ఇన్ఫ్లేషన్స్కి ఒక టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ లైన్స్ మీరు గుర్తుంచుకోవాలంటే మైండ్ అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోదు ఇలా ఎన్ని కాన్సెప్ట్స్ రాసుకుంటారు నోట్స్ ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్తోనే మీరు గుర్తుంచుకోండి బట్ బేసిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ధరలు పెరుగుతూ ఉంటాయి అనేది ఒక బేసిక్ లాజిక్ తర్వాత వాల్యూ ఆఫ్ కరెన్సీ పడిపోద్ది తర్వాత పర్చేసింగ్ పవర్ కొనుగోలు శక్తి పడిపోద్ది ఈ ఈ త్రీ పాయింట్స్ మాత్రం గుర్తుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతాయి దట్ ఈస్ హౌ నీడ్ టు డైజెస్ట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ యువర్ మెమరీ అదర్వైస్ ఇట్స్ ఇట్ మీ టూ హార్డ్ ఫర్ ఎనీబడీ బట్ ఆల్ ది సక్సెస్ఫుల్ పీపుల్ విల్ ఫైండ్ అ సొల్యూషన్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ ద నాలెడ్జ్ ఇన్ ద మోస్ట్ సింప్లెస్ట్ మేనర్ అందుకే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ప్రతి దానికి చాలా ఇంపార్టెంట్ ఎప్పటికీ మనతో మిగిలేది కాన్సెప్ట్యువల్ నాలెడ్జ్ దాని నుంచి మనం ఎంతైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాలెడ్జ్ని ఇప్పుడు వాట్ గవర్నమెంట్ డస్ టు మేనేజ్ ఇన్ఫ్లేషన్ సో గవర్నమెంట్స్ ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయడానికి ఏం చేస్తున్నారు ఏం చేస్తుంది చెప్పాను కదా గవర్నమెంట్స్ బాగా మేనేజ్ చేయాలి లేకపోతే జింబాబ్వే వెనిజుల్ గ్రీస్లా తయారవుతాం మనం కూడా సో గవర్నమెంట్ స్పెండింగ్ కట్ చేసుకుంటుంది ఇమీడియట్గా ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ పెరిగిపోతున్నాయో ఆ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఎంత మంచివి ఎంత మంచివి అదో కూడా మనం చూద్దాం ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ మెజర్మెంట్ రేట్స్లో చూద్దాం అసలు ఎంత పర్సంటేజ్ ఉంటే మంచి ఇన్ఫ్లేషన్ ఎంత పర్సెంట్ ఉంటే ప్రమాదకరం ఇన్ఫ్లేషన్ రేటు చూద్దాం బట్ అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ స్పెండింగ్ గవర్నమెంట్ రోజువారీ ఖర్చులు అనవసరమైన ఖర్చులని తగ్గించుకుంటుంది ఇమీడియట్గా తగ్గించుకోవాలి తగ్గించుకోవట్లేదంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుందని అర్థం అంటే మనకు అర్థమైపోవాలి మన ఇన్ఫ్లేషన్ ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉందంటే గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఖర్చులు మాత్రం సాక్రిఫైస్ చేసుకోవట్లేదు అని మనకు అర్థం అవుతుంది అంటే వాళ్ళ పనులు మాత్రం ఎక్కడ సాక్రిఫైస్ చేయట్లేదు మనల్ని మాత్రం ఎక్కువ ధరలు ఇచ్చి కొనుక్కోమని సాక్రిఫైస్ చేయమని చెప్తున్నారు మనల్ని అప్పులు అవ్వమని చెప్తున్నారు అని అర్థం ఓకే సో ఎకానమీ అర్థమైతే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనకు అంత బాగా అర్థమవుతుంది తర్వాత డిక్రీజ్ ఎక్స్పోర్ట్స్ మన దేశంలోనే సరిపోవట్లేదంటే అంటే ఈ టైంలోనే ఎక్స్పోర్ట్స్ ఎలా చేస్తారు మనకి అవసరమైన వస్తువులన్నీ మనకి అందుబాటులో ఉంటే మనకి ధర కంట్రోల్ చేయడం అవుతుంది మనకేమో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ ఏమో మనకు కావాలి మనకేమో సరిపోకుండా విగ ఇతర దేశాలకి మనం వ్యాక్సిన్స్ ఇస్తే దానిపై ప్రభుత్వం విమర్శలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో మనకి డిమాండ్ బోర్డు ఉంది అందరికీ రెండు డోసులు ఇవ్వాలనుకున్నాం మన ప్రొడక్షన్ చూస్తే అంత ఉత్పత్తి లేదు ఆ టైంలోని మనం ఇతర దేశాలకు కూడా మనం పంపిణీ చేయాలి వైజాగ్ కాదనేది అఫ్కోర్స్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే మన ఫారెన్ పాలసీలోని నైబర్హుడ్ ఫస్ట్ అని మనం అనుకున్నాం అంటే కష్టకాలంలోని డిజాస్టర్స్లోని కానీ లేకపోతే కష్టకాలంలో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అప్పుడు మనకి పెద్దన్న పాత్ర ఉంటుంది ఆ దేశాలతో అని చెప్పేసి మనం ఫారెన్ పాలసీలో రాసుకున్నాం బట్ మిగతా దేశాలు చూడండి అట్లా చేయలేదా ఈవెన్ అమెరికా కూడా మనతో ఎంత రిలేషన్ ఉన్నా కూడా మనకి వ్యాక్సిన్ అమ్మడానికి కూడా చాలా కాజెస్ పెట్టింది ఇండెమ్యూనిటీ ఇమ్మని చెప్పింది అంటే అప్రూవల్ ఇమ్మని చెప్పింది ఒకవేళ ఈ వ్యాక్సిన్ వాడిన తర్వాత మీకు ఏమైనా కూడా మాకు సంబంధం లేదని ఇలా చాలా చాలా షరతులు పెట్టింది వెంటనే మనకి ఇవ్వలేదు సో అన్ని దేశాలు బట్ ఎప్పుడు మన దేశానికి ప్రయారిటీ ఉండాలి ఎప్పుడు మిగతా దేశాలు ప్రయారిటీ ఉండాలనేది కూడా గవర్నమెంట్స్ ఆలోచించాలి బట్ గవర్నమెంట్ మనం ఎన్నుకున్నాం వాళ్ళకి టైం ఇచ్చాం కాబట్టి వాళ్ళ ఇష్టం సో ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు చేయాలి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు పెంచాలి అనేది కూడా గవర్నమెంట్ తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్ప్లస్ అయిపోతుంది అనుకోండి అవి పడ పడేడుస్తున్నాయి అనుకోండి అప్పుడు గవర్నమెంట్ ఏమో ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రమోట్ చేయాలి అంటే ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్ తగ్గించడం అప్పుడు ఎక్కువ మంది అక్కడ చేస్తారు బట్ ఇక్కడ మార్కెట్లోనేమో మనకి అందుబాటులో లేనప్పుడు మీరు ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తే ఎట్లా అవుతుంది సో గవర్నమెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు సో ఇవన్నీ మేనేజ్ చేయాలి అందువల్లే మన ఇన్ఫ్లేషన్ కాస్త పెరగగానే కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మన దేశం ఇంకా నడుస్తుంది ఓకే సో వీ హ్యావ్ గ్రేట్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్బీఐ ఉంది అట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ వీళ్ళంతా ఒకళ్ళు మెజర్ చేస్తారు ఒకళ్ళేమో మార్కెట్లో మనీ సప్లైని కంట్రోల్ చేస్తారు ఒకలేమో పాలసీస్ తోటి మనీని కంట్రోల్ చేస్తారు సో వ్యవస్థ అంతా ఉంది అదే ఎకానమీ అంటే ఈ వ్యవస్థలన్నీ అందరూ కరెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే దేశంలోని అందరూ హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ ఇంపోర్ట్ కమాడిటీస్ ఇన్ షార్ట్ సప్లై ఎక్కడైతే మనకి షార్ట్ సప్లై ఉన్నాయో ఆ కమాడిటీస్ని మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాలి లేకపోతే అనవసరంగా ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మనకి మన దేశంలో ఉత్పత్తి అయినవి ఎవరు కొనరు అన్నీ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాం అనుకోండి మన దేశంలో ఉత్పత్తి అయినవి మనకి కొంటారు ఫర్ ఎగ్జాంపుల్ సో అవి కూడా ప్రభుత్వం చూసుకోవాలి సో ఇవి చేయాల్సినవి అంటే ఇంకా చాలా చేస్తారు అంటే హై లెవెల్ మనం ఇంత అర్థం చేసుకుంటే చాలు తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి కోవిడ్ టైంలోని మైగ్రెంట్స్ అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉన్న పోవర్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అస్సలు ఉద్యోగాలు పోయినాయి అప్పుడు ఏం చేశారు ప్రభుత్వం ప్రతి ఇంటికి బియ్యం బియ్యం పంపిణీ చేసింది లేకపోతే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది అంటే అట్లీస్ట్ తిండి కోసమైనా వాళ్ళకి మినిమం ఉండాలి డబ్బులు పక్కన పెట్టండి అంటే బ్రతకడానికి కావాల్సిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ని వాడుకోవాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి మన యొక్క ఫుడ్ రిసోర్సెస్ని చేయాలి సో ఇవన్నీ ఇన్ఫ్లేషన్స్ జరిగినప్పుడు ఇంత ఖర్చు ఇంత ఖర్చు అవుతుంది అనమాట సో ఇన్ఫ్లేషన్ పెంచుకోవడం ఎందుకు తర్వాత దానికి బోల్డ్ ఖర్చు పెట్టుకోవడం ఎందుకు సో ఎకానమీని వైజ్గా మనం మేనేజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అయితే చెప్పడం మాటల్లో ఈజీయే కానీ అంత ఇంత ఈజీ కాదు ఎందుకంటే కండిషన్స్ కూడా చాలా డైనమిక్గా ఉంటాయి ఎవరు ఊహించారు కోవిడ్ నైంటీన్ లాంటి ఒక మహమ్మారి విపత్తు వస్తుందని చెప్పేసి సో బట్ గవర్నమెంట్స్కి ఇవన్నీ ఊహించగలగాలి ఎందుకంటే ఈవేళ మనం ఫామ్ చేయలేదు ఈ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ మనకు డెబ్బై ఐదేళ్ళ చరిత్ర ఉంది మనకి ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో సో ఎక్స్పర్ట్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు నెక్స్ట్ పదేళ్ళు ఎలాంటి రావచ్చు ఎలాంటి ఉత్పత్తి ఎలాంటి డిజాస్టర్స్ రావచ్చు ఎలాంటి రిస్క్లు ఉంటాయి ఇవన్నీ కూడా కమిటీస్ ఉంటాయి మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు దాన్ని బట్టి చూస్తే మనకి మంచి జరుగుతుంది తర్వాత ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు ఇది మళ్ళీ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి ఒకటేమో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మీద వస్తాయి ఇంకోటి ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ మీద వస్తాయి మిగతావన్నీ రావని అనుకోవద్దు మిగతా వాటి నుంచి మీకు అర్థం అవలేని క్వశ్చన్స్ ఇన్ఫ్లేషన్లు అంతా కూడా నేను ఇప్పుడు చెప్పే బోల్డ్ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఆన్సర్స్ని క్రియేట్ చేసుకుంటారు డైరెక్ట్గా రాకపోవచ్చు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఇస్తారు నేను ఇక్కడ మీకు చెప్పింది ఇది ఎగ్జామ్లో వస్తుందండి ఇది డైరెక్ట్గా మీకు ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు ఇవి ఈజీ క్వశ్చన్స్ కింద వస్తాయి ఇది తెలుస్తే బట్ మిగతావన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా ఇన్ఫ్లేషన్లో చాలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి లాజికల్ క్వశ్చన్స్ వస్తాయి వాటికి నేను ఇచ్చే ఈ ఒక ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యొక్క లెక్చర్స్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ సో ఇన్ఫ్లేషన్ విల్ బీ మెజర్డ్ ఇన్ త్రీ ఇండెక్స్ లెవెల్స్ ఒకటి అట్ ప్రొడ్యూసర్ లెవెల్ హోల్సేలర్ అండ్ రీటైలర్ ఓకే సో ఇక్కడ గ్రాఫ్లో మీకు మూడు పెట్టాను ఒకటి ఎక్కడ మనకి ఏ ఏదైనా ఒక వస్తువు కానీ సేవ కానీ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు అది హోల్సేలర్ దగ్గరికి కొనుక్కుంటాడు ముందు అక్కడి నుంచి మనకి కన్జ్యూమర్ దగ్గరికి రీటైలర్ దగ్గరికి వస్తుంది సో ఈ చైన్ ఎప్పుడు ప్రొడక్షన్ చేయిన్ అని చెప్పాను మీకు మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ రీటైలర్ సో మ్యానుఫ్యాక్చర్ మనం ప్రొడ్యూసర్ అంటాం సో ప్రొడ్యూసర్ దగ్గర లెక్క పెట్టారనుకోండి అనుకోండి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది ప్రతిరోజు వారం అక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం పీపీఐ అంటే ఓకే డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ హోల్సేల్ దగ్గర ధరలు ఎలా పెరుగుతున్నాయి అనేది మానిటర్ చేస్తారు దాన్ని లెక్కిస్తారు దాన్ని డబ్ల్యూపీఐ అంటారు అలాగే రీటైలర్ దగ్గర లెక్క పెట్టేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సో ఈ మూడు మెజర్ చేశారు అనుకోండి మొత్తం మన దేశంలో ద్రవ్యోల్బణం ఎలా ఉందో ఆన్ డైలీ బేసిస్ ఆన్ ఏ వీక్లీ బేసిస్ ఏ మంత్లీ బేసిస్ తెలిసిపోద్ది మనకి ఓకే అయితే మన ఇండియాలోని ఓన్లీ సిపిఐ అండ్ డబ్ల్యూపీఐనే మెజర్ చేస్తాం పీపీఐ ఇంకా మెజర్ చేసే చేయట్లేదు మనం దానికి ప్రపోజల్ ఉంది ఫ్యూచర్లో ఎప్పుడో మెజర్ చేస్తారు ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి బట్ ఇన్ఫ్లేషన్లో మనం క్వశ్చన్స్ అడిగారనుకోండి ఇండియాలోని ఏ ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తారంటే సిపిఐ డబ్ల్యూపీఐ రిటైలర్ దగ్గర ఎలా జరుగుతుందో జరుగుతుంది ప్రొడ్యూసర్ దగ్గర చేయట్లేదు ఎందుకంటే హోల్సేల్ రీటైలర్ ఎక్కువ రీటైలర్ సిపిఐ ఇండెక్స్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఎందుకంటే జనం కొనుగోలు చేసేది ఎక్కువ మంది సిపిఐ దగ్గర రీటైలర్ దగ్గర సో కన్జ్యూమర్ దగ్గర ధరలు మానిటర్ చేయాలి లేకపోతే కన్జ్యూమర్ యాజిటేట్ అయిపోతాడు రోడ్ల మీదకి వచ్చేస్తాడు ధరలు పెరిగిపోతాయి లేకపోతే జీవితాలు చిరిగిపోతాయి సో అందుకోసం సిపిఐ ఇండెక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే హోల్సేల్ ఇండెక్స్ కూడా మనకి హోల్సేలర్ దగ్గర మెజర్ చేయాలి సో ఇండియా మెజర్స్ ఓన్లీ సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ గుర్తుంచుకోండి తర్వాత కొన్ని అప్డేట్స్ జరిగినాయి ఈ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లోని ఎస్పెషల్లీ యూపీఎస్సి వాళ్ళకి వీటి మీద క్వశ్చన్స్ అడగవచ్చు అందుకోసం ఇది లేటెస్ట్ అప్డేట్ పెట్టాను ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి కొన్ని అప్డేట్స్ జరిగినాయి సో ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ ఫర్ డబ్ల్యూపీఐ అండ్ ఐఐపీ హ్యావ్ చేంజ్డ్ ఇంకొకటి ఉంది ఇండెక్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ ప్రొడక్షన్ అని చెప్పేసి అది కూడా మీరు చూసుకోవాలి ఓకే సో ఇక్కడ పెట్టాను బేస్ ఇయర్ అనేది ఒకటి వాడతారనమాట ఈ ఇన్ఫ్లేషన్ పెట్టడానికి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ధరలు పెరిగాయా తరిగాయా అని అని చూడడానికి ఒక బేస్ ఇయర్ కావాలి సో ఆ బేస్ ఇయర్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ధరలతో ఈ రెండు వేల ఇరవై ఒకటో ధరని కంపేర్ చేస్తారు దాన్ని బేస్ ఇయర్ అంటారు సో డబ్ల్యూపీఐ సిపిఐ ఐఐపికి పాత పద్ధతి ప్రకారంగా అయితే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ధరల ప్రకారం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసేవారు బట్ ఇప్పుడు రీసెంట్గా బేస్ ఇయర్ చేంజెస్ చేశారు సో ఇక మీదట ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసేవన్నీ కూడా రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు బేస్ ఇయర్తో మెజర్ చేస్తున్నారు కంపేర్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడులో ఇన్ఫ్లేషన్ ధర మెజర్ చేసినప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు యొక్క బేస్ ఇయర్ ధరలు ఎలా ఉన్నాయి తీసుకొని చేశారనమాట సో ఎకానమీలోనే ఎప్పుడు కూడా జీడిపికి ఒక బేస్ ఇయర్ ఉంటుంది అలాగే ఈ ఇన్ఫ్లేషన్కి ఒక బేస్ ఇయర్ ఉంటుంది అలా ప్రతిదానికి ఒక బేస్ ఇయర్ తీసుకుంటారనమాట ఆ రోజు ధర ఎలా ఉంది ఇప్పుడు ధర ఎలా ఉంది దాన్ని బట్టి కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ కొంచెం మార్పులు జరిగినాయి సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే ట్వంటీ వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ మెజరింగ్ డబ్ల్యూపిఐ సిపిఐ ఇన్ఫ్లేషన్ అన్నారు అనుకోండి అక్కడ టూ థౌన్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇస్తే యూ హ్యావ్ టు చూస్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ దాట్ ఈజ్ అ న్యూ బేస్ ఇయర్ ఫర్ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ అలాగే డబ్ల్యూపీఐ క్యాల్క్యులేషన్ ఓకే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్కి ఏ టైప్ ఆఫ్ ఫార్ములా వాడతారని అడిగారు ఇక్కడ ఓకే అక్కడ మెయిన్ మీడియం మోడ్ అని వాడుతూ ఉంటారు సో అర్థమెటిక్ మెయిన్ వాడేవారు పాత రోజుల్లోని ఇప్పుడు జామెట్రిక్ మెయిన్ వాడుతున్నారు సో ఇవి కూడా కొంచెం అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఇవి టూ అప్డేట్స్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ ఆఫ్ ఇండెక్సెస్ ఇప్పుడు వాట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూద్దాం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇస్ ద ఇండెక్స్ యూస్ టు మెజర్ ద చేంజెస్ ఇన్ ద యావరేజ్ ప్రైస్ లెవెల్స్ ఆఫ్ గూడ్స్ ట్రేడెడ్ ఇన్ హోల్సేల్ మార్కెట్ సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు హోల్సేల్ మార్కెట్లోని యావరేజ్ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయో లెక్కించేదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అలాగే ఇప్పుడు మీరు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా చెప్పవచ్చు రీటైలర్ దగ్గర యావరేజ్ ప్రైస్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయో మెజర్ చేసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ అంటే ఎవరు అంటే మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్లో మీకు గుర్తుండడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో అని ఉంది డిమార్ట్ మళ్ళీ రీటైలర్ మెట్రో మాత్రం హోల్సేల్ ప్రైజెస్కి అమ్ముతారు వాళ్ళు సో అక్కడ ఇప్పుడు రెండు వేల పదకొండు ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ధరలు తీసుకున్నారనుకోండి మనకు అర్థమైపోతుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో పెరిగినాయా లేదనేది అలాగే రైతు బజార్స్కి వెళ్తాం అక్కడ కూడా హోల్సేల్ మామూలు మార్కెట్లో ధర ఒకలా ఉంటుంది లేకపోతే వెజిటేబుల్ మార్కెట్లో బట్ రైతు మధ్య అనేది ఫా గవర్నమెంట్ ఓన్డ్ ఫార్మర్స్ మార్కెట్ కాబట్టి అది కూడా హోల్సేల్ కింద వస్తుంది అక్కడ ధరలు ఎలా ఉన్నాయి మెజర్ చేయడం ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ దగ్గర హోల్సేలర్స్ దగ్గర మెజర్ చేసే ప్రైస్ ఇండెక్స్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్స్ని ఎవరు రిలీజ్ చేస్తారని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు ఒకసారి సో డిఐపి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ కింద పనిచేస్తుంది వీళ్ళు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తారు నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆల్రెడీ మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తెలుసు కాబట్టి ఇది రీటైలర్ దగ్గర లెక్కబెట్టే యావరేజ్ ప్రైస్ మార్పుల్ని సిపిఐ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ బాస్కెట్ కానీ రిలయన్స్ మార్ట్ రత్నదీప్ దీప్ కిరాణా స్టోర్స్లో ఇవన్నీ కూడా రీటైల్ స్టోర్స్ అంటాం డైరెక్ట్గా కన్జ్యూమర్ నేరుగా వెళ్ళి అక్కడ కొనుక్కుంటాడు సో అక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో మెజర్ చేయాలనుకోండి అది మళ్ళీ బేస్ ఇయర్ ఒకటి తీసుకుంటారు రెండు వేల పదకొండు పన్నెండులో రేట్లు బట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రేట్స్ కంపేర్ చేస్తే మనకి పెరుగుతున్నాయో తరుగుతున్నాయి కూడా తెలుస్తుంది అనమాట ఈ రిపోర్ట్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు సిపిఐ రిపోర్ట్స్ని సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది సో మోస్ట్ ఆఫ్ ది జీడిపి రిపోర్ట్స్ కానీ జీవీఏ జీఎన్పి ఈ నేషనల్ ఇన్కమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది సో కన్ఫ్యూజింగ్ ఉంటుందని సిపిఐ ఎవరు రిలీజ్ చేస్తారు డబ్ల్యూపీఐ ఎవరు రిలీజ్ చేస్తారు చూడండి ఈ రెండు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నాయి అందుకోసం ఈ క్వశ్చన్ అడుగుతాడు ఎక్కువగా ఓకే బట్ ఇంక పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు బట్ గుర్తుంచుకోండి ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు పెట్టాను తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతారు ఈ ఇండెక్సెస్ అన్నీ కూడా ఒక సింగిల్ వస్తువు పెరిగిందా లేదని చూడరు ఇవి ఇండెక్స్లో మేజర్ ఎలా చేస్తారంటే ఒక బ్యాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటే ఒక హౌస్ హోల్డ్ ఒక నెలకి ఒక వారానికి ఫర్ ఎగ్జాంపుల్ అతను బ్యాస్కెట్లు ఏముంటాయి అన్నీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు ఉంటాయి పొటాటోస్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి తర్వాత నిత్యావసర వస్తువులు షాంపూలు ఉంటాయి ఆయిల్ ఉంటుంది సో అలా అన్ని మిక్చర్ దాన్ని బ్యాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటారనమాట సో ఈ ఇండెక్సెస్ని సింగిల్ గూడ్స్కి కంపేర్ చేయరు అలా అయితే చ బోల్డ్ గూడ్స్ ఉంటే అయిపోద్ది ఒక ఒక ఫ్యామిలీకి ఒక నెలకి కావాల్సిన ఒక బ్యాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఏమైతే అవసరం అవుతాయో అవి రెండు వేల పదకొండు పన్నెండులో ఎలా ఎంత ఎంత ఉంది ధర ఇవాళ రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత ధర ఉంది కంపేర్ చేస్తే మనకి ఇన్ఫ్లేషన్ మన భారతదేశంలో పెరుగుతుందా లేదా కూడా చెప్పేయచ్చు అనమాట సో ఇది ఇది కూడా చాలా స్మార్ట్గా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ మీకు సేమ్ ఇదే క్వశ్చన్ మీరు నీకు స్టార్టింగ్ ఈ ప్రెజెంటేషన్ ముందని పెట్టాను చూడండి అందులో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది మీకు ఓకే సో ప్రైస్ ఇండెక్స్ ఈజ్ మెజర్డ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ఏ సింగిల్ కూడా అని అడుగుతాడు అది రైట్ రాంగ్ ఆప్షన్ అది ఎలిమినేట్ చేస్తే వన్ ఇన్ టూ ఆర్ రైట్ ఆప్షన్స్ అనమాట సో ఎగైన్ విజిట్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఈ నాలెడ్జ్ మీకు చాలా ఉపయోగపడుతుంది సో గుర్తుంచుకోండి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటే అంటే మనకి ఒక ఫ్యామిలీకి కావాల్సిన వారం సరిపడే గూడ్స్ ఏమైతే ఉంటాయి ఇట్ 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 కంబైన్స్ ఆల్ ద గూడ్స్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనం అన్నీ కొనుక్కుంటాం నిత్యావసర వస్తువులు రోజుకి వాడాల్సినవి నీడ్స్ అండ్ వాంట్స్ అన్నీ కలిగి ఉంటాయి ఆ వాటి మీద ధర ఎలా పెరిగిందని క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఇండెక్సెస్లో నాట్ ఓన్లీ సింగిల్ గూడ్ అంతేగాని మాయిశ్చరైజర్ ఎంత పెరిగింది లేకపోతే ఒక సోప్ ఎంత పెరిగింది లేకపోతే షాంపూ ఎంత పెరిగింది ఆనియన్స్ ఎంత పెరిగి అట్లా క్యాలిక్యులేట్ చేయరు అనమాట సో ఎప్పుడైతే ఒక రా ఫిగర్ ఇస్తారో ప్రతి నెల దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇట్ మేక్స్ ఎ హెడ్లైన్ అనమాట అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిందా ఈ మంత్ ఈ ఈ మంత్ ఇన్ఫ్లేషన్ తగ్గిందా ఇప్పుడు మీకు న్యూస్ పేపర్లో రాసేవన్నీ కూడా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వాల్యూసే తీసుకుంటారు ఎగ్జాక్ట్గా ఒక రా ఫిగర్ అనమాట బట్ రియల్ క్యాలిక్యులేషన్లో అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు లేకపోతే తక్కువ ఉండొచ్చు పెరగొచ్చు కూడా సో కోర్ ఇన్ఫ్లేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఫుడ్ అండ్ ఫ్యూల్ ప్రైసెస్ తీసేయాలి నెక్స్ట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఇది మనం వాడట్లేదు ఇండియా ప్రస్తుతానికి ఇప్పుడు పీపీఐ క్యాలిక్యులేట్ చేయట్లేదు బట్ జస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర యావరేజ్ ప్రైసెస్ పెరుగుతున్నాయా లేదా మెజర్ చేస్తారనుకోండి దాన్ని మనం పీపీఐ అంటాం కన్స్యూమర్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ దగ్గర కొనే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అందుకే మనం దీన్ని పెద్దగా లెక్కల్లోకి తీసుకోవట్లేదు అనమాట కన్జూమర్ ఎప్పుడు రీటైలర్ దగ్గర ఎక్కువగా ఉంటాడు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెట్రోస్ ఎన్ని ఉంటాయి చెప్పండి మన ఊర్లో కిరాణా దుకాన్ ఎక్కువ ఉంటాయి లేకపోతే బిగ్ బాస్కెట్ అనేది ఆన్లైన్ రీటైల్ ఇలా ఇలా ఈ వీటి నుంచి ఎక్కువగా మనం కొంటాం కానీ బట్ హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళి కొనేది చాలా తక్కువ మార్కెట్స్ చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర సో అందుకోసం పీపీఐ అనేది మనకి లెక్కించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు బట్ ఫ్యూచర్లో లెక్క పెట్టాలనుకుంటున్నారు దీన్ని కూడా బట్ మిగతా దేశాల్లోని ఇవి దీన్ని కూడా లెక్క పెడతా ఉంటారు ఇండియా మాత్రం ఈ మూడు ఇండెక్సెస్లో ఓన్లీ రెండు ఇండెక్సెస్నే వాడుతుంది యాజ్ ఆఫ్ నావ్ ఇన్ ఇండియా దెర్ ఇస్ నో ఇండెక్స్ టు మేజర్ ఇన్ఫ్లేషన్ అట్ ప్రొడ్యూసర్ లెవెల్ ద ప్రొడ్యూసర్ ఇండెక్స్ ఈజ్ ప్రపోజ్డ్ ప్రపోజల్లో ఉంది ఇప్పుడు ఇంత కాన్సెప్ట్ విన్నాం ఈజ్ ఇన్ఫ్లేషన్ బ్యాడ్ ఫర్ ది ఎకానమీ మీరు ఆన్సర్ చేస్తారా దీన్ని కింద కామెంట్స్లో నేనే చెప్పేలా సో ఎప్పుడైనా సరే మన ఇన్ఫ్లేషన్స్ గ్రాఫ్ చూసారనుకోండి ప్రతి నెల వస్తున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ లేకపోతే వీక్లీ టూ పర్సెంట్ అనేది మీకు కనిపించింది అనుకోండి అది ఐడియల్ ఇన్ఫ్లేషన్ అనమాట సో త్రీ కనిపించిన కొంచెం కొంచెం నాట్ గుడ్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మన సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కూడా నైన్ లెవెన్ పర్సెంట్ కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ఇండియాలో ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ఏమవుతుంది ఎప్పుడు పెరిగిపోద్ది అంటే మీ దాన్ని బట్టి చెప్పేయచ్చు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు మనీకి వాల్యూ పడిపోయింది అని మనకి చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి ఇంత కాన్సెప్ట్ అర్థమైంది బట్ టూ పర్సెంట్ ఐడియల్ ఇదంతా ఈజీ కాదు టూ పర్సెంట్ మేనేజ్ చేయడం బట్ అట్లీస్ట్ త్రీ ఫోర్కి తీసుకొచ్చినా కూడా దట్స్ ఎ గుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనమాట బట్ టూ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే ఐడియల్ ఏ దేశానికైనా సో గుడ్ ఎకానమీలోని మనకు అలా ఉంటుంది ఇక్కడ మీకు గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనే రోల్ పెట్టాను ఒక ట్వంటీ ట్వంటీ వన్లో ఒక మంచి గ్రాఫ్ ఇక్కడ ఇండియా యుఎస్ చైనా రష్యా బ్రెజిల్ పెట్టాను చూడండి అందరికన్నా చైనా ఇక్కడ జాన్వరి నుంచి మే వరకు తీసుకున్న గ్రాఫ్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జాన్ టు మే ఓకే మన ఇన్ఫ్లేషన్ రేట్స్ చూడండి జాన్వరి అంటే బ్లూ మనకు ఫోర్ ఉంది తర్వాత ఫిబ్రవరిలో ఫైవ్ ఉంది తర్వాత ఫైవ్ పాయింట్ ఫైవ్కి వెళ్ళింది మార్చిలో తర్వాత ఏప్రిల్లో మంచి మళ్ళీ ఫోర్కి వచ్చింది ఫోర్ పాయింట్ టూకి ఎంతకు వచ్చింది మళ్ళీ మేలో సెకండ్ వేవ్ షూటప్ అయింది సిక్స్ పాయింట్ ఫైవ్ వెళ్ళిపోయింది అమెరికా చూడండి జానవరిలో తక్కువ ఉంది వాళ్ళకి సెకండ్ వేవ్ ఏదో కొంచెం ఎఫెక్ట్ అయింది బట్ వాళ్ళు కొంచెం గ్రాడ్యువల్గా ఎలా పెరుగుతుంది మనంత షార్ప్ స్పైక్స్ లేవు చైనా చూడండి టూలో మెయింటైన్ చేస్తుంది టూ బిలో ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఐడియల్ ఇన్ఫ్లేషన్ రేట్ మెయింటైన్ చేస్తుంది చైనాలోని ఈ గ్రాఫ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ఏ దేశంలో ఇన్ఫ్లేషన్ బాగా మేనేజ్ చేస్తున్నారు అనేది తర్వాత రష్యా అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది బ్రెజిల్ ఇంక మనకన్నా విభత్సంగా వాళ్ళు ఇన్ఫ్లేషన్ రేట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే అక్కడ కూడా మనం చెప్పేవచ్చు ఇప్పుడు ఎకానమీ బాగాలేదు తర్వాత బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయింది హోర్డింగ్ ఎక్కువైపోయింది మనోపలి ఎక్కువైపోయింది కరప్షన్ ఎక్కువ ఉంది తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అన్ని నెగిటివ్సే ఎకానమీలో ఇండక్టర్స్లో ఏమై ఇండికేటర్స్లో ఎకా ఎకనామిక్ ఇండికేటర్స్లో ఏమైతే బ్యాడ్ ఉండాలి అవన్నీ ఉన్నాయని అర్థం ఆ గ్రాఫ్స్ అలా ఉన్నాయంటే సో ఇది కాన్సెప్ట్ అర్థమైతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో కూడా చెప్పవచ్చు వరల్డ్ బ్యాంక్ సోర్స్ ఇది ఓకే వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన డేటా ఇది సో ఇక్కడ చూడండి అక్కడ పైన రాశారు వ్యాక్సిన్ ఆప్టిమిజం కమాడిటీ ప్రైస్ బూమ్ పుషింగ్ ఇన్ఫ్లేషన్ గ్లోబల్లీ ఎందుకు ఇన్ఫ్లేషన్ పుష్ అవుతుంది అంటే మళ్ళీ వ్యాక్సిన్స్ ఆప్టమిజం అంటే వ్యాక్సిన్స్ అందరూ అందరూ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఎకానమీ రికవర్ అవుతుంది చెప్పేసి కూడా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఉండాలి బట్ అలానే ఎక్కువ ఉండకూడదు ఒక మార్జినల్గా ఉండాలి మోడరేట్గా ఉండాలి ఇక్కడ అలాగే సిపిఐ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా ఇక్కడ పెట్టాను డ్యూ టు లాక్డౌన్ టైంలోనే ఏప్రిల్ అండ్ మేలో ఎలా ఉందో ఇక్కడ ఒక చిన్నది ఏప్రిల్ ట్వంటీ నుంచి మే ట్వంటీ వన్ వరకు ఒక సిపిఐ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ పెట్టాను చూడండి సో ఆల్మోస్ట్ అక్కడ డార్క్ బ్లూలో ఉన్నదేమో సిపిఐ లైట్ బ్లూలో ఉన్నదేమో డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఆల్మోస్ట్ సిపిఐ సెవెన్ పాయింట్ టూ టూకి వెళ్ళింది డబ్ల్యూపీఐ చూడండి ట్వెల్వ్ పాయింట్ నైన్కి వెళ్ళింది ఎప్పుడు డిసెంబర్ జనవరిలో అంటే హోల్సేల్ ప్రైస్లు కూడా పెరిగిపోయినాయి ఒక టైంలో సడన్గా ఎందుకంటే డిసెంబర్ నవంబర్ జనవరి ఆ టైంలోని కొంచెం ఫస్ట్ వేవ్ నుంచి బయటపడ్డాము లాక్డౌన్ అయిపోయింది సో ఆబ్వియస్లీగా ఆబ్వియస్గా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క రేట్లు పెంచేసుకున్నారు ఆబ్వియస్గా అంటే ప్రొడక్షన్ పెరిగింది తర్వాత హోల్సేల్ ప్రైసెస్ కూడా పెరిగినాయి సో మనమేమో ఇది మాత్రం సెవెన్ పాయింట్ టూ టు నుంచి సిక్స్ పాయింట్ త్రీ అలా ఆ గ్రాఫ్లో వెళ్తుంది బట్ ఐడియల్ పర్సంటేజ్ అంతా టూ బట్ అట్ ఈస్ట్ త్రీ టు ఫోర్ ఈజ్ ఎ గుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఓకే టైం టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ సో ఒక టెన్ ఎంసీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి టెస్ట్ యువర్ నాలెడ్జ్ అండ్ షేర్ యువర్ రిజల్ట్స్ ఇన్ ద కామెంట్స్ ఐ హోప్ యు లైక్ దిస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమీ కాల్డ్ ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ మీద ఇప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్తో ఐఎమ్ హోపింగ్ దాట్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఓన్లీ థింగ్ ఈస్ మళ్ళీ ఒకసారి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ని ఆ కొత్త టర్మ్స్ని డైజెస్ట్ చేసుకుంటే బట్ ఈ కాన్సెప్ట్ మన అందరి కాన్సెప్ట్ ఇది మనందరం రోజు నిత్యం ఇంపాక్ట్ అయిందే ఈ ఇన్ఫ్లేషన్తో అందరికీ సంబంధం ఉంది ఇది మన కాదు కాదు సో ఇన్ఫ్లేషన్ మనందరినీ లాభ పెట్టింది నష్టపెట్టింది కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొంటే ఈరోజు ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కొన్నారనుకోండి ఈవేళ అది డబుల్ అయింది అనుకోండి ఇన్ఫ్లేషన్ పుణ్యమని వాళ్ళకి ఆ రేట్ వచ్చింది అనుకోవాలి అట్లాగే ఎవరికో ఉద్యోగం పోయిందనుకోండి అది ఇన్ఫ్లేషన్ కారణమే లేదు సో ఇంకా ఇలా ఇలా మనం ఇంక అన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సో మనందరి జీవితాల్లో ఇన్ఫ్లేషన్ ఆడుకుంటేనే ఉంటుంది ఓకే సో మనం కూడా ఇన్ఫ్లేషన్కి దోహదపడ్డాం ఓకే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మనమే డిమాండ్ క్రియేట్ చేసాము ఓకే సో దానివల్ల కూడా మనం ఇన్ఫ్లేషన్ పెంచుకోగలిగాము సో ఇవన్నీ మనందరం ఇన్ఫ్లేషన్కి నీళ్ళు పోసాము దాన్ని పెంచుతున్నాము తగ్గిస్తున్నాము కూడా రైట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐ థింక్ దట్స్ ఆల్ ఐ హ్ టు షేర్ ఇన్ రెస్పెక్ట్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ హోప్ యూ ఎంజాయిడ్ సో స్టే ట్యూన్ ఫర్ మోర్ టాపిక్స్ ఆన్ ఎకానమీ ఎంజాయ్ లర్నింగ్ ఆల్ ద బెస్ట్